లక్ష్యం వన్ ఇయర్ బ్యాచ్ కోర్స్ ఫర్ ఏబిపిఎస్సి అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ శ్రవణ్ కుమార్ గారు ఇసాక్ గారు మహమ్మద్ గోరి రాపులు శ్రీనివాసులు మరియు దివిల్ల అమరేందర్ రాజు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క సిలబస్ను కంప్లీట్ చేస్తూ వన్ ఇయర్ బ్యాచ్ కోర్స్ సంబంధించి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకొని యూటీ టెన్ అనే రిఫరల్ కోడ్ మీరు ఉపయోగించండి సో ఇందులో భాగంగా ఎవ్రీ డే మీకు టీ ట్వంటీ పేరుతో టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా టెస్ట్ సిరీస్ ఒక రకంగా మీకు మేలు చేస్తుంది ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుని అనకాడమీలో జాయిన్ అవ్వండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ఉద్యోగాలకు ఉపయోగపడే ది బెస్ట్ కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అంతర్జాతీయ శాంతి దినోత్సవం రెండు వేల ఇరవై ఏటా సెప్టెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం అంతర్జాతీయ శాంతి దినోత్సవం నినాదం కలిసి శాంతిని రూపొందించడం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని రూపుమాపే ఉద్దేశంతో ఆశ దయా కారుణ్యాన్ని వ్యాప్తి చేయడం ఈ నినాదం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా ఈ నినాదాన్ని తీసుకురావడం జరిగింది ఇక రెండు వేల రెండు వందల ఏళ్ళ నాటి బ్రహ్మీలిపి శాసనం తెలంగాణ చరిత్రకు సంబంధించి రెండు వేల రెండు వందల ఏళ్ళ నాటి శాసనం లభించింది అది ఎక్కడ అంటే కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్ మెదాలో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటి లఘు శాసనం దొరికిందని పురావస్తు నిపుణుడు బుద్ధవనం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఎంఏ శ్రీనివాస్ వెల్లడించారు అదేవిధంగా వై భానుమూర్తి చీఫ్ కేర్ టేకర్ తెలంగాణ ప్రభుత్వ హెరేజ్ శాఖ విశంకర్ రెడ్డి పురావస్తు అన్వేషకుడితో కలిసి మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో జరుపుతున్న అన్వేషణలో కలిసి తమకు ఈ శాసనం దొరికిందని ఆయన తెలపడం జరిగింది అత్యంత పురాతనమైనది ఐదు అక్షరాలతో కూడినటువంటి శాసనం అశోక బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలో ఐదు అక్షరాలున్న ఈ లఘు శాసనం తొలి శాతవన కాలం నాటిది దీని తుమ్మీద గ్రామ సమీపంలోని చిన్న కొండపై ఉన్న బండపై కనుగొన్నారు మాధవ చంద అనే ఓ వ్యక్తి పేరు రాసిన ఈ శాసనం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానిదిగా భారతీయ పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ ధృవీకరించారు ఆ కాలంలో ఆ ప్రాంతంలో జనావాసం ఉండేదని నాగరికత విలి విలిసిల్లిందనడానికి ఈ శాసనం ఆధారంగా కనిపిస్తుందని చెప్పారు తెలంగాణకు సంబంధించిన శాసనాల్లో ఇదే పురాతనమైందని ఎంఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు అత్యంత పురాతనమైన ఐదు అక్షరాలు గల బ్రాహ్మీలిపి శాసనం మాల్తు మీద శాసనం